దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాలు మాత్రం ఆగడం లేదు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి మరణాలు సంభవించడం వైద్య వ్యవస్థకు సవాలుగా మారింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసులు మరణాలు రికవరీలపై గణాంకాలు వెల్లడించింది. సోమవారం 18,69,223 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,63,533 మందికి పాజిటివ్ గా తేలింది. వరుసగా 5వ రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అత్యధికంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,329 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే. మే 11న 4,205 మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు 2.52 కోట్ల మందికి పాజిటివ్ గా తేలగా 2,78,719 మంది మృతి చెందారు. ఇక కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది కోవిడ్ తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 13.29% ఉంది. ఇంత ఉధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్ ను జయించారు. రికవరీ రేట్ 85.60% ఉంది. మరోవైపు నిన్న 15,10,418 మందికి టీకా అందింది. మొత్తంగా 18.44 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.